ఒరే చంటి, వెంటనే ఆ శంకర్ దాదా నాకిక్కడ కావాలరా. అబ్బా, వాడు ఊళ్ళో లేడన్నా, వాడు రాగానే చెప్తాగా. ముందు నువ్వు కాని. ప్రతాపు, ఎలా ఉంది నువ్వు కొన్న చీర? బాగుందా? నా చెల్లెల కోసం నేను దాచుకున్న చీర నువ్వు కట్టుకుంటావా? విప్పు ముందు, విప్పవే అన్నా. ఏంట్రా, నువ్వు కోపడిపోతే మాట చెప్తానన్నా. చెప్పు. మళ్ళీ కూడా చాలా తప్పన్నా. తప్పే, కానీ మళ్ళీ చేసిన తప్పు కదా. ఓయబ్బో, అంత గొప్పదా నీ చెల్లెలు? ఏ, ఆవిడ గారి కొన్న చీర మేము కట్టుకోకూడదా? కూడదు, నా చెల్లెలు నా అపరంజి బొమ్మ. చూడు పొట్టి, నా చెల్లెలు కట్టుకునే చీర, కట్టుకునే మగాడు ఈ భూ ప్రపంచంలో ఎవరికీ దొరకనంత గొప్పగా ఉండాలి. ఓయబ్బో, అంతటి గొప్పని ఎలా తెచ్చి ఎలా చేస్తావు పెళ్ళి? ఈ ప్రపంచంలో అతన్ని గెలిచేవాడే ఉండకూడదు. అందంలో డబ్బులు, బలంలో బలగంలో, మంచితనంలో మగతనంలో ధీరుడయ్యుండి నా చెల్లెల్ని వెతుక్కుంటూ నా దగ్గరకు రావాలి. సైన్యంతో, సపరివారంతో, గుర్రాలతో, ఏనుగులతో కన్యాదానం చెయ్యమని నన్ను బతిమాలాలి. అబ్బా, ఈ రోజుల్లో గుర్రాలు ఏనుగులు ఎక్కడ దొరుకుతాయన్నా? గుర్రాలు ఏనుగులు కాకపోతే కార్లు అనుకో. అంతేనటవా? అంతే. అయితే ఓకే. నేను సరే అనగానే పెళ్లి కొడుకుతో సహా పల్లకి మోసుకొచ్చి నా చెల్లెల్ని తీసుకెళ్తుంటే నవ్వుతూ తాను నాకు వీడ్కోలు చెప్పాలి. అలా జరగాలి నా చెల్లెలి పెళ్లి. అన్నా, నాకు కొంచెం డౌట్ గానే ఉందన్నా. రై, ఎన్ని కష్టాలు పడ్డానే చేసి చూపిస్తారా? అయితే ఓకే. బాదర్ సాబ్, అన్నట్టు ఆవిడకి బట్టలు కొన్నా? మూడు జతలు కొనిపెట్టాను సాబ్, దాంతో పాటు 300 రూపాయలకి గిల్ట్ నగలు కూడా కొనిపెట్టాను సాబ్. సర్లే, ఇంతకీ ఆవిడ అక్కడ. అన్నట్టు మీరు ఒకసారి నన్ను పైకి వచ్చి కలవండి. అలాగే. సారీ సార్, మీరు టైర్డ్గా ఉన్నట్టున్నారు, తర్వాత వస్తాను. ఆగండి, మీతో మాట్లాడేందుకే మిమ్మల్ని రమ్మన్నాను. మీలో ఏదో కలవరం కనిపిస్తుంది. గుడ్, మీరు బాగానే అబ్జర్వ్ చేస్తున్నారే, చదువుకున్నారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వద్దనుకున్నారా? కావాలనుకున్నా, అన్నీ కలిసి రావాలిగా. అంటే డబ్బేగా? అలాంటి డబ్బు నా దగ్గర చాలా ఉంది. చూడండి, నాకు సమయానికి కావాల్సిన సదుపాయాలు చూడడానికి, నా మనసు తెలిసి అవసరమైనవి సమకూర్చడానికి మీరు నా పర్సనల్ సెక్రటరీగా పనిచేయాలి. నాకున్న అనేక రకాలైన వ్యాపారాలు, వ్యవహారాలతో పాటు నా కోపాలు, తాపాలు, నా కష్టాలు, నష్టాలు, నా సర్వస్వం తెలుసుకుని అహర్నిశలు నా కోసం పనిచేస్తూ నాతోనే ఉండే ఒక మంచి మనిషి నాకు కావాలి. మీరు ఆ పని చేయగలరా? చేయగలరా? చెయ్యాలి. మీకు నమ్మకం ఉంటే సరే. ఎంత జీతం కావాలి? నాకు జీతం వద్దు, బ్రతకడానికి భోజనం పెడితే చాలు. అంటే? నాకు మీ సహాయం కావాలి, అడిగినప్పుడు తప్పకుండా చేస్తే చాలు. ఏమిటది? చాలా చిన్న సహాయం. ఆ ఆశతోనే, ఆశయంతోనే మీ దగ్గర పనిచేస్తాను, కానీ జీతం కోసం మాత్రం కాదు. చూడండి,
నేను చేయమంటున్నది సహాయం కాదు, ఉద్యోగం. జీతం ఇవ్వడం నా ధర్మం. ఇదిగోండి 10,000 అడ్వాన్స్. 10,000? అవును. ఏ నెల జీతమా సంవత్సరానికా? నేను ఎప్పుడు ఇంత డబ్బు చూడలేదు. తీసుకోండి. బీ సిన్సియర్ టు యువర్ జాబ్. బాగుంది కానీ నువ్వు నోర్మై. మొత్తానికి అమ్మాయి గారు చాలా మంచివాడు సాబ్. నాకు తెలుసు కానీ నోర్మై, చెప్పారు కదా మొన్నే మీకు. నోనా, అదేం కుదరదు, చెప్పింది చేయండి. అరే చెప్తుంది మీకే కదండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని కాదు. మీరు పాటలు కూడా పాడతారా? చచ్చా, అది పాట కాదు, ఊరికి. మీకు పాటలు రావా? ఒక్క పాట వచ్చు. ఏది జరగడమనా? ఇంత కమ్మగా నవ్వే వాళ్ళకి పాటలు తప్పకొస్తాయి. మీ నవ్వే ఓ పాటలా ఉంది. నాకు నవ్వు పాటలు ఎవ్వరూ నేర్పించలేదు. చెప్పారుగా వచ్చింది ఒకే ఒక పాట, అది కూడా ఇంచుమించు 7 పాటే. వీరభద్రరావు గారు మీకేం కావాలి? చాలా కావాలి, అందుకే ఆయన వివరాలు నాకు కావాలి. ఐసి. ఆయనకి ఇద్దరు పిల్లలు బాబు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ ఇద్దరు అంటే ఆయనకు ప్రాణం. అప్పట్లో హనుమంతరావు అని ఒక ప్యూను రోజు ఆ పిల్లల్ని జైలుకి తీసుకొచ్చి ఆయనకు చూపించేవాడు. ఒకసారి వరుసగా వారం రోజులు వాళ్ళు జైలుకి రాకపోయేసరికి భోంచేనని మొండికేశాడు వీరభద్రరావు. నేను తెలియను, నా పిల్లల్ని చూడాలి, వాళ్ళకు ముఖ్యమైన మాట చెప్పాల. నాకు పిచ్చెత్తిపోతున్నట్టుంది, తలుచుకుంటేనే కోపంతో చేతగలతనంతో నా గుండె బద్దలైపోతుంది. నేను చచ్చిపోయే ముందు నా గుండెలోని మాట వాళ్ళకి చెప్పాలి, నా గుండెలోని మాట వాళ్ళకి చెప్పాలి. సార్, ఇప్పటికే భోంచేసి 10 రోజులైంది, ఇంకా 4 రోజులు భోంచేయపోతే. ఆయన ఇచ్చిన అడ్రస్ లో ఆ పిల్లలు కనిపించలేదు. వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి కొన్నాళ్ళు పట్టింది. ఈలోగా వీరభద్రరావు ఆరోగ్యం క్షీణించి ఆయన హాస్పిటల్ లో చేర్పించాల్సి వచ్చింది. ఒకరోజు అనుకోకుండా రోడ్డు మీద ఆ పిల్లల్ని కలిశాను. వాళ్లే సార్ వీరభద్రరావు గారి పిల్లలు. నా పిల్లలేరి, నా పిల్లలు ఎక్కడ నాకు చూపించింది డాక్టర్, నా పిల్లలు ఎక్కడ నాకు చూపించింది డాక్టర్. బాబు నీకు ఇన్ని ముద్దులు ఇచ్చా కదరా, మరి నువ్వు నాకేమిస్తావు? వద్దు, ఏ ఇవ్వద్దు, ఇదిగో ఈ ఫోటో చూడరా, వీడే వీడే బాబు, నన్ను నమ్మించి నాకు ద్రోహం చేసింది బాబు. వాడు మన కుటుంబాన్ని కుక్కలు చెప్పిన విస్తరణ చేశాడు. వాణ్ణి, వాడి కుటుంబాన్ని, వాడి వంశాన్ని సర్వనాశనం చేయండి. వీడే బాబు ఆ దుర్మార్గుడు. వీడే అలాగే నాన్న, నువ్వు చెప్పిన నేను చేస్తాను. నాన్న నాకెప్పుడు ధైర్యం చెప్తావే, ఆ పాట పాడవా? బాబు పాడతా పాడతా. మేరా ముం
అందడుగు రానా వీరుడిలా, జయమే సాధించు జగానా ధీరుడిలా. నీదే గెలుపని నీతి నమ్ముకొని జీవితాన సాగిపొమ్మురా, నీది మజిలి లేని పయనంరా. వేరా ముందడుగు గరానా వీరుడిలా, జయమే సాధించు జగానా ధీరుడిలా. చనిపోతూ తండ్రి నేర్పిన పగపాఠం తప్ప మరే చదువు ఎరగన కుర్రాడు చిన్నప్పుడే హంతకుడయ్యాడు. ఏం కావాలి? డబ్బులున్నాయా? లేవు. బాబాయ్. చెల్లెల్ని ఎవరో ఏదో అన్నారని అతన్ని చంపి తను జైలుకెళ్ళాడు. జైలుకెళ్ళాడా? ఆ అమ్మాయిని కొంతకాలం నేనే చేరదీశాను. తర్వాత నర్సీపట్నంలో నా స్నేహితుడైన డాక్టర్ ఇంట్లో వంట మనిషి కావాలంటే నేనే పంపించాను. ఆయన అడ్రస్ ఇస్తాను, నువ్వు ఆమెను అక్కడ కలుసుకోవచ్చు. ఆవిడ్ని కలవచ్చా? థ్యాంక్ యూ సార్, అడ్రస్ ఇవ్వండి.